నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇదిగో పిల్ల నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అసలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు ఏమా అనుకోకమ్మా అంత మాటలు అవసరం లేదు మామగారు నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లనే నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000 కూర్చోమ్మా వెళ్ళొస్తాను వెళ్ళొ వెళ్ళొ నువ్వు వెళ్ళి అమ్మకి కనిపించు నీకోసమే చూస్తోంది చూడమా నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో యాఫే వెళ్ళపట్రా ఆఫీసు తీసుకెళ్ళాను అదే డాడీ మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా సారీ నీకు తెలియదుగా ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవడికి చెప్పాడు అబ్బా ఓ స్వామియే శరణం పడద్దు అటు తలుపు తీసి ఉంచుతాను రా ఏమిటి మీ చేతిలో డాక్టర్ మీకేం చెప్పారు వీడియోలు కాల్ చూద్దన్నారా లేదా రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు మనసు పాడైపోవడం లేదు నువ్వు నాకంటే చిన్నవాడివి నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా తెలుసు మీ ఆయన ఆయన కడుపులో రాచపుండు డాక్టర్లు బ్రతకడంటున్నారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి దానికి బోలెడ్ డబ్బు కావాలి అన్నట్టు నీ దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నిన్నేరా అడిగేది నీ దగ్గర డబ్బుందా నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను ఫూల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు ఇంకొక్కసారి అలా చూసావో అవుట్